లక్ష్మీదేవి ఇంట్లో నుండి వెళ్లిపోవడానికి కారణాలు ఇవే. ఒకటి, కొందరు ఇంట్లో బాత్రూంలు శుభ్రంగా ఉంచుకోరు. అలా బాత్రూం శుభ్రంగా లేకపోవడం వలన దరిద్రం పట్టుకోవడమే కాకుండా అనారోగ్య పాలు కూడా అవుతారు. రెండు, రోజూ వాడే మంచం పక్క బట్టలు శుభ్రంగా ఉంచుకోవాలట. మంచాన్ని ఉదయం మాత్రమే శుభ్రపరచాలట. రాత్రిపూట శుభ్రపరుస్తే నెగటివ్ ఎనర్జీ వస్తుందని పండితుల ఉవాచ. మూడు, కొందరు తాము తినగలిగిన దానికంటే ఎక్కువగా పెట్టుకుని వదిలేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఎప్పుడూ పేదవారిలాగానే ఉంటారట. నాలుగు, తిన్న తరువాత ప్లేట్ అలానే ఉంచకూడదు, వెంటనే కడగకపోతే అస్సలు మంచిది కాదంట. ఐదు, ఉమ్మును ఎక్కడ పడితే అక్కడ ఊయడం వలన లక్ష్మీదేవి ఇంట్లోకి రాకుండా వెళ్లిపోతుందట. దీని వలన దరిద్రం తాండవిస్తుంది. ఆరు, ఇంటికి ఉత్తరంలో నల్లటి వస్తువులు ఉంటే అవి నెగేటివ్ ఎనర్జీని తెస్తాయట. ఏడు, ఉత్తర మూలల్లో బరువైన వస్తువులు పెట్టకూడదట. ఇలా చేస్తే ఇంట్లో వారి మధ్యన గొడవలు తలెత్తే ప్రమాదం ఉందట. ఎనిమిది, శాస్త్రం ప్రకారం సంధ్యావేళలో ఊడ్చకూడదు. ఇలా చేయడం కూడా పరమ దరిద్రమేనట. తొమ్మిది, మద్యపానీయాలు ఇంట్లో పెట్టుకోకూడదట. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్లిపోతుందట. పది, సుమంగళి స్త్రీలు ఖచ్చితంగా పాపిట బొట్టు ధరించండి. పురుషులు ఉదయం లేవగానే దాన్ని దర్శించండి. పదకొండు, బయట నుండి ఏ విధంగానైనా డబ్బులు వస్తే మీ భార్య చేతికిచ్చే అవసరాన్ని బట్టి మీరు మళ్లీ తీసుకోండి. ఈ విషయంలో ఎందుకు, ఏమిటి, ఎక్కడివి అని భార్యలు అడగకండి. పన్నెండు, భర్త బయటకు వెళ్లే ముందు పొరపాటున కూడా ఎక్కడికి, ఎందుకు, ఎప్పుడొస్తారు అని అడగకండి, వెళ్లే పనిలో ఆటంకం ఏర్పడుతుంది. పదమూడు, ఏదైనా వ్యాపారము లేదా పెట్టుబడి విషయంలో మీ భార్య సలహా కూడా తీసుకోండి. పద్నాలుగు, వయసులో ఉన్న ఆడపిల్లలు ఖచ్చితంగా బొట్టు గాజులు ధరించండి. దీనివల్ల పెళ్లి తరువాత మంచి గౌరవప్రదమైన కుటుంబం లభిస్తుంది. మనకు నష్టాన్ని కలిగించే అలవాట్లు మానుకుని మంచి చేసే అలవాట్లను అలవరుచుకుంటే జీవితం ఎంతో హాయిగా సుఖసంతోషాలతో సాగుతుంది. ఈ వీడియోలో ఉన్న సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.